జియో 4G ఫీచర్ ఫోన్ గురించి మరో ఆసక్తికర సమాచారం వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోన్కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోను టెక్ అప్డేట్ 3 అనే వెబ్సైట్ లీక్ చేసింది. లేటెస్ట్ ఇమేజ్లో కనిపిస్తోన్న జియో 4G ఫోన్ లైవ్ బ్రాండింగ్తో కనిపిస్తోంది. ఈ మొబైల్ ఫోన్ ముందు భాగంలో కీప్యాడ్తో పాటు టార్చ్ లైట్, హోమ్ బటన్, కాల్ బటన్, డిస్కనెక్ట్ బటన్, మెనూ బటన్, ఇంకా బ్యాక్ బటన్లు ఉన్నాయి. ఈ లేటెస్ట్ ఫోన్ గతంలో లీక్ అయిన ఫోన్ కంటే భిన్నంగా ఉండడంతో జియో 4G ఫీచర్ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి స్ప్రెడ్ ఫ్రమ్ చిప్తోను, రెండవ వేరియంట్ వచ్చేసరికి క్వాల్కామ్ 205 మొబైల్ ప్లాట్ఫామ్తోను వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 2.4 అంగుళాల డిస్ప్లే, 2 MP రేర్ ఫేసింగ్ కెమెరా, 2 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G సిమ్ కనెక్టివిటీ, వైఫై, బ్లూటూత్, 512 MB ర్యామ్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD స్లాట్. మార్కెట్లో స్ప్రెడ్ ఫ్రమ్ వేరియంట్తో వచ్చే జియో 4G ఫోన్ ధర 1700 రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది. క్వాల్కామ్ 205 వేరియంట్తో వచ్చే జియో 4G ఫోన్ ధర 1800 రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది. 1800 రూపాయల రేంజ్లో అందుబాటులో ఉండే జియో 4G ఫీచర్ ఫోన్లో వోల్టేజ్ సపోర్ట్తో పాటు వైఫై, NFC వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉండబోతున్నాయి. ఈ ఆధునిక వెర్షన్ ఫీచర్ ఫోన్లో వైఫై టెథరింగ్ సపోర్ట్ను పొందుపరిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇన్ని ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ను స్మార్ట్ ఫోన్ యూజర్లు సెకండరీ ఫోన్ క్రింద ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లకు సంబంధించిన మొదటి ఇమేజ్ కొద్ది నెలల క్రితం ఇంటర్నెట్లో రివీల్ అయింది. T9 కీబోర్డ్తో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్లో డీ ప్యాడ్ మరో ఆకర్షణగా నిలిచింది. కీబోర్డ్ పైభాగంలో ఏర్పాటు చేసిన ఈ డీ ప్యాడ్లో మై జియో, జియో లైవ్ టీవీ, జియో వీడియో, జియో మ్యూజిక్ యాప్స్ వంటి షార్ట్ కట్ బటన్లను జియో ఏర్పాటు చేసినట్లు లీక్ అయిన ఫోటో ద్వారా తెలుస్తోంది. టార్చ్ లైట్ నిమిత్తం ప్రత్యేకమైన బటన్ను కూడా జియో ఈ ఫోన్లో నిక్షిప్తం చేసినట్లు తెలుస్తోంది.